మళ్ళీ ఆ కాళ్ళు ఇంట్లోకి పెట్టడానికి నేను ఒప్పుకోను. ఆంటీ అదొచ్చింది. నీకు చెప్పాలా ఇక్క నేను ఒక్కదానే ఉన్నానా ఇంటి పెద్దవాళ్ళు కనిపించట్లేదా వాళ్ళ ముందు ఇలాగే మాట్లాడాలని నేర్పించారా మీ పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నాక పిల్లదానివి నువ్వు మాట్లాడొచ్చా మరి మీ ఇంట్లో వాళ్ళు నీకు నేర్పించింది ఇదేనా ఇంత మంది ఉండి నీ చేత అడిగించారు అంటే నీకు పెద్దరికమో పెత్తనమో అప్పజెప్పారు అనుకొని నేను నీకు సమాధానం చెప్పాలా నేను అడుగుతున్నాను చెప్పు ఎక్కడికి వెళ్ళా సికింద్రాబాద్ లో స్కందగిరి అని ఒక గుడి ఉంది అక్కడికే వెళ్ళాను అవునమ్మా ఆ గుడికే నాకు చెప్పే వెళ్ళింది ఏంటి నీకు చెప్పిందా ఆ ఏదో మొక్కుంది సికింద్రాబాద్ లో స్కందగిరి గుళ్ళో మొక్కు తీర్చుకొని వస్తానండి అని చెప్పి వెళ్ళింది మరి ఇందాక నుంచి నేను అడుగుతుంటే ఏం మాట్లాడకుండా ఉన్నావే ఆ అప్పుడు చెప్తే అబద్ధాన్ని అందంగా చెప్తున్నాడు అనుకుంటారు మీరు ఇప్పుడు చెప్తే నిజానికి సాక్ష్యంగా ఉపయోగపడుతుంది అనుకున్నాను నేను ఏమే గుడికి వెళ్ళేటప్పుడు మీ ఆయనకి చెప్పి వెళ్ళిన దానివి ఊరి మీద కూడా ఒక మాట చెప్పి వెళ్ళొచ్చు కదా అమ్మమ్మా నా కొడుకు దానికి ఆయన ఏంటి అబ్బే వాళ్ళ ఆయనని కాదు నేనన్నది నా మునిమనవణ్ణి అప్పుడప్పుడు ఆయన అని పిలుస్తాను కదా అదన్నమాట గుడికెళ్తే చేతిలో కోకోనట్ బనానాస్ ఉండాలి కదా ఏవి అవి అవి కోతెత్తుకెళ్ళిపోయింది కోత అవును కోతె మనుషులు ఆస్తులు ఎత్తుకుపోవాలని చూస్తున్నారు కోతలు తిండెత్తుకుపోవా మరి మొహం మీద కుంకుమ బొట్టు ఉండాలిగా ఎక్కడా బొట్టు బొట్టు పెట్టుకున్నాను అత్తయ్య కానీ దేవుడికి ప్రదక్షిణలు చేశాను కదా చెమటకి పోయినట్టుంది మరి అబ్బా నీలిమ నువ్వు ఉండు ఊర్మిళ ఇంట్లో బాణుతో పాటు నీ కూతురు కూడా లేదు అది ఎక్కడికి వెళ్ళింది ఏమో నాకు చెప్పలేదు అయినా చాందిని విషయం ఎందుకు ఇప్పుడు ఇప్పుడు కావాల్సింది పెళ్ళైన బాను ఎక్కడికి వెళ్ళింది అనేది కాదు పెళ్లి కాని నీ కూతురు ఎక్కడికి వెళ్ళిపోయింది అనేది కావాలి అవును ఊర్మిళ ఆవిడ చెప్పింది చాలా కరెక్ట్ కొడుకు తాగడం సరదా అనుకుంటాం అల్లుడు తాగితే గొడవ చేసేస్తాం కూతురు ఎంత రాత్రిపూట ఇంటికొచ్చినా
ఫ్రెండ్స్ తో కలిసి పార్టీకి వెళ్ళిందిలే అని సర్దుకుంటాం. కోడలు గుడికి వెళ్ళి డిన్నర్ టైం కొచ్చిన పబ్బుకి వెళ్ళి డ్రింక్ చేసి వచ్చిందన్నంత తప్పు తన మీద పెట్టేస్తాం. కానీ కూతుర్ని మాత్రం ఏం అడగం. అదిగో వచ్చింది నీ కూతురు. రావే రా, ఎక్కడికి వెళ్ళొచ్చావు రా. ఏంటి నా విషయం చెప్పేసి ఉంటుందా? చాందిని, ఇక్కడ మ్యాటర్ డిఫరెంట్ గా ఉంది. ఈ భాను బయటికి వెళ్ళి ఇప్పుడే వచ్చింది. ఎక్కడికి వెళ్ళావని అడిగితే ఏదో ఒక రీజన్ చెప్పింది, అందుకే నిన్ను అడుగుతున్నారు. ఎక్కడికి వెళ్ళావు చాందిని? అమ్మో, భాను నా గురించి నిజం చెప్పేసున్నా పర్వాలేదు. అది అబద్ధం ఆడుతుందని బుక్ అయించేద్దాం. అబద్ధమే చెప్దాం. నేను గుడికెళ్ళి వస్తున్నాను మమ్మీ. గుడికా? ఆ అవును, గుడికే. గుడికెళితే నీ చేతిలో కొబ్బరికాయ అరటిపళ్ళు ఉండాలి. అవేవి? అది కోతెత్తుకుపోయింది. బాను చేతిలో ఉంచి కొబ్బరి చిప్ప పళ్ళు ఎత్తుకుపోయిందంటే నమ్మిన మీరు మరి ఇప్పుడెందుకు నమ్మరు? అంటే భాను కూడా గుడికెళ్ళిందా? అవును, అది సరే గాని నీ మొహం మీద దేవుడు బొట్టేదే. అది ప్రదక్షిణలు చేస్తుంటే స్వెట్ కి చెరిగిపోయింది. అదేంటే, బాను ఏది చెప్తే నువ్వు అదే చెప్తున్నావు? ఇద్దరు కూడగొట్టుకుని వెళ్ళారా? ఇంతకీ ఏ గుడికి వెళ్ళావు? అది సికింద్రాబాద్ లో. సికింద్రాబాద్ లో? అది స్కందగిరి అని. ఒక టెంపుల్. నువ్వు కూడా ఆ గుడికే వెళ్ళావన్నమాట. మీ వదిన కూడా ఆ గుడికే వెళ్ళిందంట. అదే, భాను కూడా ఆ గుడికే వచ్చిందని చెప్తుంది. ఈ భాను కూడా ఆ గుడికే వెళ్ళాను అని చెప్తుంది. నీకు కనిపించిందా? నాకు కనిపించింది అత్తయ్య. తను నాకు కనిపించింది. నేను తన వెనకే తిరుగుతూ ఉన్నాను, కానీ తను మాత్రం నన్ను చూడకుండా గుడంతా తిరిగేస్తుంది. చివరికి ప్రసాదం పెట్టడం కోసం పంతులు గారు పిలిస్తే అప్పుడు తెలిసింది చాందినికి నేను ఆ గుళ్ళోనే ఉన్నాను అని. అవును మమ్మీ, తనని నేను బయలుదేరక ముందే చూశాను. కానీ తనని మన కార్లో ఎక్కించుకోలేదు. తను ఆటోలో వచ్చేసింది, నేను కార్లో నిదానంగా వచ్చేశాను. సర్లే, లోపలికెళ్ళు. అమ్మయ్యా,
ఇది నా గురించి ఏం చెప్పలేదు అమ్మయ్యా ఎలాగోలా తప్పించుకోగలిగాను అమ్మయ్యా బాను నిజంగానే గుడికి వెళ్ళిందన్నమాట వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదన్నమాట అమ్మయ్యా బాను ఊర్మిళ దగ్గర నుంచి ఎలాగోలా బయటపడింది కానీ వీళ్ళిద్దరూ చెప్పిన దాంట్లో పొంతన లేదే ఏదో మాట్లాడుకొని చెప్పినట్టు చెప్పారు ఇంటికొచ్చేసాను ఆ నో ప్రాబ్లం పార్దు నేను తర్వాత కాల్ చేస్తాను నువ్వు వస్తావని నాకు తెలుసు ఏంటి ఇలా వచ్చా నాకు భయంగా ఉంది చందని ఎందుకు నీ ప్రేమ విషయం మీ అమ్మకి తెలిస్తే నా విషయం మా అమ్మ దగ్గర ఎలా మేనేజ్ చేయాలో నాకు బాగా తెలుసు మేనేజ్ చేస్తావు ఒక్క విషయం చందని నువ్వు ప్రేమించింది ఎవరో ఒక ముక్కు మొహం తెలియని అమాయకుడి కొడుకుని కాదు మీ అమ్మకి బద్ధశత్రువు కొడుకైనా కోనేరు కృష్ణప్రసాద్ కొడుకుని ఆయన కొడుకుని ప్రేమించావని తెలిసిన మరుక్షణం మీ అమ్మ ఎలా ప్రవర్తిస్తుందో నువ్వు ఊహిస్తావనుకుంటున్నాను ఇది బెదిరింప లేకపోతే బుజ్జగింప మేలుకొలుపు మీ అమ్మకి విషయం తెలియకుండా దాచడం చాలా కష్టం తెలిస్తే ఆవిడ్ని ఆపడం ఇంకా కష్టం నేను వాసుదేవరావు కూతురున్న ఒక్క కారణంతో నా జీవితాన్ని సర్వనాశనం చేయాలనుకుంటున్నారు అలాంటిది మనకి కాబోయే అల్లుడు కోనేరు కృష్ణప్రసాద్ కొడుకు అంటే ఊహించడానికి నాకు భయంగా ఉంది చందని నిజం చందని ప్రేమించిన మనిషికి దూరం అవ్వడం అంత నరకం ఇంకొకటి ఉండదు ఆ నరకం నువ్వు అనుభవించకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ప్రేమ నీ పెళ్లిలా అవ్వదు అవ్వనివ్వను అంటే నువ్వు ప్రేమిస్తున్నది పెళ్లి చేసుకోవడానికి కాదా ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ప్రేమించేది పెళ్లి చేసుకోవడానికి కాక మరి ఇంకెందుకు ప్రేమించడానికి ఇన్ని ప్రేమలేఖలు రాసుకుంటే సరిపోతుంది కానీ పెళ్లి చేసుకోవాలంటే శుభలేఖ రాయాలి ఆ శుభలేఖ పెద్దవాళ్లే రాయాలి ప్రేమని కనపడకుండా మనసులో దాచుకోవచ్చు కానీ పెళ్లి కనిపిస్తుంది దాన్ని దాచలేము అంటే ప్రేమించి నేను తప్పు చేశానంటావా ప్రేమించడం తప్పు కాదు చందని మరి లేకపోతే పార్దోని ప్రేమించడం తప్ప మనిషి పుట్టుకకి కారణం ఉంటుంది ప్రేమ పుట్టుకకి కారణం ఉంటుందా ఎవరైనా తెలుసుకోగలరా మనల్ని ఎవరో ప్రేమించారు కానీ మనకి వాళ్ళ మీద ప్రేమ పుట్టదు వేరే ఎవరి మీదో ప్రేమ పుడుతుంది వేరే వాళ్ళు మనల్ని ప్రేమించొచ్చు వేరే వాళ్ళని ప్రేమించొచ్చు అదంతా మన చేతుల్లో లేదు చాందిని మనసు చేతుల్లో ఉంటుంది ఇప్పుడు ఏం చేయమంటావ్ అసలు ఏం చెప్పాలనుకుంటున్నావ్ ఈ సమస్యకి మనం ఏదో ఒక పరిష్కారం చూడాలి చాందిని హలో ఏంటి మనం అని కలిపేసుకుంటున్నావ్ ఈ ప్రాబ్లం నాది నేనే సాల్వ్ చేసుకుంటాను నువ్వు నాకేదో హెల్ప్ చేస్తున్నట్టు బిల్డప్ ఇవ్వక్కర్లేదు నాకేం అవసరం లేదు మా అన్నయ్యని మంచి చేసుకున్నట్టు మా బామ్మని కాపాడి ఆ ముసల్దాన్ని మంచి చేసుకున్నట్టు ఇప్పుడు నా ప్రాబ్లంని నీకు ఫేవర్గా మార్చుకొని నన్ను కూడా నీ వెనకే బలంగా మార్చుకుందామని చూడకు అయినా నువ్వు నాకేం హెల్ప్ చేయగలవు చెప్పు నీ జీవితాన్నే నువ్వు సరిదిద్దుకోలేకపోతున్నావు నువ్వు కోరుకున్నట్టు నీ జీవితంలో ఒక్క విషయం కూడా జరగలేదు నీ కబడ్డీ కళ కలగానే మిగిలిపోయింది నీ పెళ్ళి నీకిష్టం లేని మనిషితో జరిగిపోయింది నీ మెట్టినింటి జీవితం ఎప్పుడు తెగిపోతుందో తెలియని బంధమైపోయింది అంతెందుకు ఇప్పుడు నువ్వు మీ అమ్మనో నాన్ననో చూడాలనుకుంటే వెళ్ళి చూడగలవా మీ అమ్మవాళ్ళు నీ పక్కకే వచ్చారు ఇన్ని రోజులైనా వెళ్ళి నీ కన్నతల్లిని చూడలేని నువ్వు నాకు సాయం చేస్తావా వద్దులే బాను నువ్వు నాకు ఏమీ చెయ్యొద్దు నా తలనొప్పులేవో నేనే పడతాను వెళ్ళు నీకు చేతనైతే మీ అమ్మని చూసిరా అప్పుడు నువ్వు నిజంగా ఏదో సాధించావనుకుంటాను వెళ్ళు
వాళ్ళ దోసపాడులో ఉన్నప్పుడు వాళ్ళని చూడలేకపోయాననే బాధ లోలోపల ఉన్నా కూడా రోజుకి ఒక్కసారైనా ఫోన్లో మాట్లాడి తృప్తి పడేదాన్ని. ఇప్పుడు నేను ఉండే ఊరికే వాళ్ళు వచ్చారు, కానీ నేను వాళ్ళని చూడలేకపోతున్నాను. అమ్మ నాన్నల్ని చూడాలనుందండి. ఇక్కడికి వచ్చి ఇన్ని రోజులైంది, ఇప్పటి వరకు అమ్మని చూడడానికి నేను వెళ్ళలేకపోయాను. వెళ్తే నన్ను ఇక్కడికి మళ్ళీ అత్తయ్య రానివ్వరట. ఇప్పుడు అమ్మ దగ్గరికి ఎలా వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు. మీ నాన్న పోలీసుల్ని తీసుకొచ్చారనే కోపం మా అమ్మకే కాదు, నాకు లోపల ఉంది. కానీ ఆ కోపం కోసం నీకు కన్నవాళ్ళ ప్రేమని దూరం చేయలేను. అందుకే రేపు అమ్మకి ఏదో ఒకటి చెప్పి నిన్ను మీ అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాను. నిజంగా చెప్తున్నారా? థ్యాంక్ యూ సో మచ్ అండి. మన మధ్య ఏంటివన్నీ? మీ నాన్నని అడిగి అడ్రస్ తెలుసుకో, రేపు ఉదయాన్నే బయలుదేరదాం. అలాగే. సరే రా. అత్తయ్య వాళ్ళు తిట్టకుండా అందరినీ సమాధానపరిచి నన్ను మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉందండి. నువ్వు సంతోషంగా ఉండాలనే తీసుకొచ్చాను. ఏవండి? అవును బాను, ఇప్పుడు నువ్వు సంతోషంగానే ఉండాలి. ఏవండి అంటే? మీరు ఇంకో 2.5 నెలల్లో విడాకులు తీసుకుని వెళ్ళిపోయే అమ్మాయిని కనీసం ఈ 2 నెలలైనా బాధపడినివ్వకురా అని బామ్మ చెప్పింది బాను. అందుకే నీ చిన్న చిన్న కోరికలన్నీ తీరుస్తున్నాను. మీరు నేను కారులోనే కూర్చుంటాను, నువ్వు వెళ్ళిరా బాను. అది కాదండి, ఇంటి వరకు వచ్చి లోపలికి రాలేదంటే నాన్న నొచ్చుకుంటారు. మెచ్చుకోవడానికి నేనే మంత్రి పదవి సాధించలేదు బాను. మొదటి భార్యని వదిలేసి 2వ భార్యని చేసుకుంటున్నాను. ఆ మాత్రం కోపం ఉంటుంది. నేను ఇక్కడే వెయిట్ చేస్తాను, నువ్వు వెళ్ళి మాట్లాడేసిరా. అవునా రాపదయా? బాను తలే, రా 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 రా.
నాన్నా సౌఖ్యమేనా నాన్నా ఎలా ఉన్నావురా బావున్నా నాన్నా బావునవా ఆ మా బంగారం ముందు బానుకి భోజనం రెడీ చేయి నాకు ఇప్పుడేం వద్దు నాన్నా నేను వెళ్ళిపోతాను పుట్టినింటికి వచ్చి పట్టెడు మెతుకులు తినకుండా వెళ్ళిపోతానంటావు ఏంటమ్మా ఎలా తింటాను నాన్నా బయట నా భర్తని నిలబెట్టి లోపల నన్ను భోజనం చేయమంటారా ఇప్పుడు ఏం చేయమంటావమ్మా వెళ్ళి ఆయన్ని పిలవండి నాన్నా